కరీంనగర్ జిల్లాకు సంబంధించి బీసీ కమిషనర్ చైర్మన్ గా నియమించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రి గంగా కమలాకర్ గారు చెప్పగానే, అంటే కేసీఆర్ గారు డమ్మీ అని చెప్పి చెప్పగానే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సాక్షాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మంత్రి ఉండి కూడా ఒక బీసీ కమిషనర్ చైర్మన్ గా బక్లాపురం కృష్ణమ్మ వాళ్ళని నియమించడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే హుజరాబాద్ కు సంబంధించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గాని కేసీఆర్ గాని, అంటే హుజరాబాద్ సంబంధించి ఇప్పుడు అంటే మిగతా కాన్స్టిట్యూన్సీ 119 118 కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా తక్షణ రాజీనామా చేయాలి. చేస్తేనే ఖచ్చితంగా బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని మిగతా అన్ని మైనారిటీ వర్గాలకు సంబంధించి ఖచ్చితంగా బంధులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే హుజరాబాద్ సంబంధించేనా ఇక్కడ ఉన్న రాజకీయం అంతా, అక్కడ ఎస్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ కావచ్చు, మిగతా ఒక గవర్నర్ కోటాల ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చడం చాలా సిగ్గుచేటు. అంటే ఇప్పుడు హుజరాబాద్ సంబంధించిన రాజకీయం జరుగుతుంది అంటే కేసీఆర్ కు ఇటలేంద్ర ఒక బీసీ నేతను ఊడగొడతానని చెప్పి చూస్తున్నాయండి. ఒక నేను బీసీ వర్గంగా మాట్లాడుతున్నా, జిల్లా వర్గ మాట్లాడుతున్నా, ఖచ్చితంగా ఈటర్ రాజేంద్ర బంపర్ మేడతో గెలుస్తాడు, కేసీఆర్ ఖచ్చితంగా చెప్పు చేటైతుంది.